సో నేను ఇవాళ ఒక బ్లాగ్ చేశాను. ఈ బ్లాగ్కి రీజన్ ఏంటో కూడా నేను మీకు అంతా రికార్డ్ చేసి చూపిస్తాను. సో నవంబర్ 14 నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, సో నేను వెళ్ళి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ కోసం కొందరు పూర్ పీపుల్ వచ్చేవాళ్ళు. వాళ్ళకి డ్రెస్సింగ్ సరిగ్గా ఉండేది కాదు, వాళ్ళు కొంచెం నీట్గా కూడా ఉండేవాళ్ళు కాదు, అండ్ ఆర్గనైజ్ పీపుల్ చాలామంది వచ్చేవాళ్ళు. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఎప్పటి నుండో ఫుడ్ పెట్టాలి ఆర్ మనీ ఏమైనా ఇద్దాం, డ్రెస్సెస్ ఏమైనా డొనేట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. సో నా బర్త్డేకి 3 డేస్ ముందు నేను మా డాడీని అడిగాను, ఇట్లా మనీ సేవ్ చేసుకున్నాను కొన్ని, నేను ఇట్లా ఆర్ఫనేజ్ వాళ్ళకి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మా డాడీ కూడా సరే చేద్దాంలే అని అన్నారు. సో అట్లా నేను ప్లాన్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మా నియర్లో ఏదైనా ఆర్ఫనేజ్ ఉందా అని చెప్పి మేము చూస్తే అమ్మ ఆర్ఫనేజ్ అనేది ఒకటి మాకు కనిపించింది. సో వాళ్ళకి కాల్ చేసి చెప్పాం, ఇట్లా నవంబర్ 14 నా బర్త్డే, అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నామని అంటే సరే రండి చేసుకోండి వెల్కమ్ అని చెప్పారు. సో దానికోసం అని చెప్పి మేము ఏమేమి ప్రిపేర్ చేసామో మీకు మొత్తం వీడియోలో చూపిస్తాను, చూడండి. సో ఇది చికెన్. సో మా మమ్మీకి కొంచెం సిక్ ఉందని చెప్పి నేను మా తమ్ముడే కుక్ చేశాం. ఇది మా తమ్ముడు చేశాడనమాట. అండ్ ఇది సాంబార్ కోసం, ఇది నేను కుక్ చేస్తున్నా. అండ్ ఇది రైస్, ఇది మేము మొత్తం వీడియో షూట్ చేసుకోలేదు టైం లేక. అండ్ నెక్స్ట్ ఒక ప్లాంట్ కూడా అట్లా పెట్టుదాము బర్త్డే గుర్తుగా అని చెప్పి ఒకటి పెట్టాము. సో ఇక్కడ ప్లాంట్ పెట్టేసిన తర్వాత మా గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ కొన్ని చూపిద్దామని చెప్పి అట్లా కొన్ని షూట్ చేశాను, చూడండి. ఇవన్నీ నా డ్రెస్సెస్ అండ్ టాప్స్, ఇవన్నీ నేను వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేసా అంతే, మళ్ళీ వాటిని ఎక్కువ యూజ్ చేసుకోలేదు. సో అవి అట్లా ఖాళీ ఉంటున్నాయని అక్కడ వాళ్ళకి కాల్ చేస్తే అక్కడ గర్ల్స్ ఉన్నారంటే ఇవన్నీ ప్యాక్ చేసి తీసుకెళ్తున్నాను వాళ్ళ కోసం అని చెప్పి. ఇది కూడా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే మేబీ మీ దగ్గర కూడా ఉంటే మీరు కూడా ఇవ్వచ్చు అని. సో అన్నీ ప్యాక్ చేసుకున్నాం. ఇవి ఫ్రూట్స్, బిస్కెట్స్ అండ్ స్వీట్స్, అండ్ ఇవి వచ్చేసి రైస్ కర్రీ అండ్ సాంబార్ అండ్ కర్డ్ కూడా. సో పక్కన బ్యాగ్లో వచ్చేసి ఇంతకుముందు చూపించాను కదా నా డ్రెస్సెస్ అన్నీ, అందులో ప్యాక్ చేసి పెట్టాను అన్నమాట. సో ఇక వెళ్తున్నాం. అది ఓపెన్ క్యాస్ట్, సో కొంచెం షూట్ చేసా చూపిద్దామని, బట్ నైట్ టైం కదా సరిగ్గా పడలేదు. సో మేము వెళ్ళి ఆర్ఫనేజ్ బెల్లంపల్లిలో. సో మేము వచ్చామన్నమాట, ఇది ఎంట్రీ. అక్కడ నుండి లోపలికి వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే అక్కడ ఆర్ఫనేజ్ ఉంటుంది. వాళ్ళే అనమాట ఈ ఆర్ఫనేజ్ చూసుకునేది, అండ్ ఆ పిల్లలను చూసుకునేది కూడా వాళ్ళే. అయితే ఆంటీ చెప్తున్నారు కొందరు పిల్లలు ఏదో పని మీద బయటకు వెళ్ళారు, ఒక 1 అవర్ టైం పట్టుద్ది అని అన్నారు. సో మాకు అప్పటికే చీకట్ అయిపోతుందని చెప్పి సరే ఉన్న వాళ్ళతో అయినా చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేసేసాము. సో ఆంటీ కూడా కొన్ని పిక్స్ క్యాప్చర్ చేసుకుంటానని చెప్పి కొన్ని తీస్తున్నారన్నమాట.
ఇక్కడ తీసుకొని వచ్చారు. నా ఆంటీతో కాసేపట్లో కూర్చొని మాట్లాడుతున్నాను. అడ్రస్సెస్ ఉన్నాయి కదా నావి, అవి ఇచ్చాను అనమాట. సో ఇచ్చి అట్లా గర్ల్స్ ఉన్నారా లేదా, ఏం చేస్తారు వాళ్ళు, ఏం చదువుతున్నారని చెప్పి కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇద్దరం. సో ఇది అంకుల్ కోసం అని చెప్పి పెడుతున్నాను. అంకుల్కి సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, సో తను బయటికి రాలేడని చెప్పి పెట్టి లోపలికి తీసుకొని వెళ్తున్నాను అంకుల్ దగ్గరికి. నేను కూడా వాళ్ళతో కూర్చొని జాయిన్ అయ్యాను తిందామని. ఎందుకు వాళ్ళే ఎలాగో ఫీల్ అవుతారు, సో నేను కూడా వాళ్ళతో జాయిన్ అయితే బాగుంటుందని నేను కూడా పెట్టుకున్నాను, తింటున్నాను. సో ఫుడ్ తినడం అయ్యాక స్వీట్ ఇద్దామని చెప్పి మళ్ళీ అంకుల్ దగ్గరికి వెళ్ళాను. సో అంతా అయిపోయింది, అయితే అంకుల్కి వెళ్తున్నామని చెప్దామని వెళ్ళాను దగ్గరికి. ఒకసారి మా ఏరియాలోకి ఎప్పుడు వచ్చారంట, అయితే మళ్ళీ వస్తే మా ఇంటికి కూడా రండి అని చెప్పి చెప్పాం. సో ఇక్కడ ఇందాక కొందరు పిల్లలు బయటకు వెళ్ళారన్నాను కదా, ఒక బాబు వచ్చాడు, సో తనకి స్వీట్ పెడితే తను రిటర్న్లో నాకు విష్ చేశాడు. సో ఇక మేము వెళ్తున్నాం, ఆంటీ సెండ్ ఆఫ్ ఇస్తున్నారు మాకు. Bye.
చెప్పింది బర్త్డేనా? No.